అందరికీ నమస్కారం. నా పేరు పూసం తమ్మనధర. మాది ఊట్ల గ్రామం, రంపచోడవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఏ మందు కొట్టారండి? తోట బాగా కాసిందండి. సేప బెల్లం ద్రావం తయారు చేసి పిచ్చిగారు చేస్తాను, అందువల్ల తోట బాగా కాసింది. చేప బెల్లం ద్రావణం ఎలా తయారు చేసుకోవాలో కొంచెం మాకు చెప్పండి సార్. సరే సార్, చూపిస్తాను, పదండి. చేప బెల్లం ద్రావణానికి కావలసిన పదార్థములు: కేజీ బెల్లం, కేజీ చేపలు, ఒక కుండ తీసుకోవాలి. కేజీ చేపలు, కేజీ బెల్లం, ఒక కుండ. తీసుకున్న పదార్థాలు ఏం చేయాలి? తీసుకున్న చేపల్ని శుభ్రంగా తీసుకోవాలి. చేప వేస్ట్ అంతా తీసేయాలి. చేపని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కుండలో వేసుకోవాలి. ముక్కలుగా కొట్టుకొని బెల్లాన్ని కుండలో వేయాలి. మిశ్రమాన్ని బాగా కలపాలి. మూత పెట్టి గుడ్డతో గట్టిగా కట్టాలి. ఈ ద్రావణం ఎన్ని రోజులకి తయారవుతుంది? ఈ ద్రావణం 15 రోజులకి తయారవుతుంది. 15 రోజుల తర్వాత రండి, తయారైన ద్రావణాన్ని చూపిస్తాను. అలాగే 15 రోజులు అయిన తర్వాత వస్తామండి. ఏంటి ఇలా వచ్చారు? 15 రోజులు అయింది కదా, ద్రావణం ఎలా తయారైందో చూపించండి. సరే పదండి, చూపిస్తాను. పదిహేను రోజులు అయింది కదా, ద్రావణం ఎలా తయారైందో చూపిస్తాను. ద్రావణం ఎలా తయారైందో చూడండి. ఎలా వాడుకోవాలి? తయారైన ద్రావణాన్ని 1/2 లీటర్ తీసుకొని, ఆవు మూత్రం 10 లీటర్లు తీసుకొని 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. వంద లీటర్ నీటిలో వడగట్టాలి. పది లీటర్ల ఆవుమూత్రం 100 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. ద్రావణాన్ని బాగా కలపాలి.
ఈ ద్రావణం ఏ పంటలకే వాడుకోవాలి? మామిడి, జీడి మామిడి అన్ని రకాల పంటలకు, పూత రావడానికి, పిందె నిలబడడానికి పిచికారీ చేసుకోవాలి. ద్రావణం ఏ టైంలో వాడాలి? ఉదయం 6 గంటల నుంచి 10 గంటలు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు పిచికారీ చేసుకోవాలి. ఈ ద్రావణం ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఈ ద్రావణం 3 నెలలు నిల్వ ఉంటుంది. ఈ ద్రావణం చేసి చూపించినందుకు ధన్యవాదాలు.